back to Crazy Sisters. So, iroju mana topic memory. Enti meeru kuda ila marchipothunnara? Ayyo, marchipoya. Marchipoya. Ala marchipothunnara? Ok, vela ala marchipoyatatayite, nenu meeku konni magical tricks cheptha. Before that, please do like our channel, share our channel, also subscribe to our channel. Malli ఆ గంట కొట్టడం కూడా మర్చిపోకండి. మెమరీ ఇప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నాను కదా. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. మెమరీ మెమరీ స్ట్రెంగ్త్ అనేది మసిల్ స్ట్రెంగ్త్ లా అన్నమాట. మసిల్ స్ట్రెంగ్త్ పెరగాలి అనుకోండి ఏం చేస్తాము? రోజు చిన్న వెయిట్స్ నుంచి కాంప్లికేటెడ్ వెయిట్స్ దాకా స్లోగా మోస్తూ వెళ్తాము, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అలాగే మెమరీ వెయిట్ కూడా పెరగాలి అన్నా, మెమరీ స్ట్రెంగ్త్ అవ్వాలన్నా రోజు సంథింగ్ న్యూ నేర్చుకోవాలన్నమాట. సంథింగ్ న్యూ నేర్చుకోవడం ఫస్ట్ టిప్. సంథింగ్ న్యూ రోజు నేర్చుకోవాలి. ఇట్ కుడ్ బి అ స్మాల్ థింగ్, ఆర్ ఇట్ కుడ్ బి అ కాంప్లికేటెడ్ థింగ్. చాలా చిన్న విషయం నుంచి చాలా చాలా కాంప్లికేటెడ్ విషయం వరకు సంథింగ్ న్యూ మాత్రం నేర్చుకోవాలి. సో రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలి. That is tip number 1. నిన్న నేర్చుకున్న విషయాన్ని ఈరోజు మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాన్ని రిపీట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇది రెండు రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఒకటి, నిన్నటి విషయం ఈరోజు గుర్తు తెచ్చుకుంటున్నారు కాబట్టి మెమరీలో నుంచి దాన్ని రిట్రీవ్ చేస్తున్నాం కాబట్టి అది గుర్తు పెట్టుకునే శక్తిని పెంచుతుంది. సెకండ్ థింగ్, రిపీట్ చేస్తున్నాం కాబట్టి అది ఇంకా బాగా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంతవల్ల మెమరీలో ఆ విషయం బాగా స్టోర్ అవుతుంది. సో మర్చిపోయే ఛాన్సెస్ తగ్గిపోతాయి. ద సెకండ్ టిప్ ఈజ్ రిట్రీవ్ అండ్ రిపీట్. మెమరీ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే మెంటలీ యాక్టివ్గా ఉండాలి. మెంటలీ యాక్టివ్గా ఉండటానికి గేమ్స్ హెల్ప్ చేస్తాయి, చాలా హెల్ప్ చేస్తాయి. మెమరీ గేమ్స్ లేకపోతే క్రాస్ వర్డ్స్ ఇవి ఆడటం వల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి చాలా యాక్టివ్గా ఉంటుంది. సో గోల్డెన్ టిప్ నెంబర్ 3 ఈజ్ బ్రెయిన్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ అన్ యాక్టివ్ స్టేట్. యాక్టివ్ స్టేట్లో ఉండాలి బ్రెయిన్. మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకునేటప్పుడు దాన్ని ఒకేసారి నేర్చుకోవడం కన్నా బిట్స్ అండ్ పీసెస్ చేసి వాటిని కోరిలేట్ చేసుకుంటూ వాటికి షార్ట్ కట్స్ ఫామ్ చేసుకొని అక్రోనిమ్స్ యూస్ చేసి లేకపోతే న్యూమోనిక్స్ యూస్ చేసి వాటిని గుర్తుపెట్టుకుంటే అవి ఇంకా బాగా మనకు గుర్తుంటాయి. అండ్ ఆల్సో మెమరీ పవర్ చాలా పెరుగుతుంది. దానివల్ల మనం ఈసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా అది రిట్రీవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ మై టిప్ నంబర్ 4, దాట్ ఈజ్ గ్రూపింగ్ థింగ్స్. లైబ్రరీలో లక్షల పుస్తకాలున్నా మనకి కావాల్సిన పుస్తకం వెంటనే దొరుకుతుంది. ఎందుకు? బికాస్ లైబ్రరీలో ఆర్గనైజేషన్ అంత బాగుంటుంది కాబట్టి. అలాగే మనం నేర్చుకున్నది కూడా బ్రెయిన్లో స్టోర్ అవ్వాలి, ఆర్గనైజ్ అవ్వాలి అంటే బ్రెయిన్కి ఆర్గనైజేషన్ టైం ఇవ్వాలి. అది ఎప్పుడు దొరుకుతుంది? బ్రెయిన్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు అది జరుగుతుంది. సో మన స్లీపింగ్ టైమే బ్రెయిన్ ఆర్గనైజేషన్ టైం అన్నమాట. మన స్లీపింగ్ టైం ఖచ్చితంగా 6 to 8 hours ఉండేటట్టు చూసుకోవాలి. 6 to 8 hours స్లీపింగ్ టైంతో పాటు హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి. హెల్దీ ఫుడ్ లేకపోతే బాడీలో ఏ ఫంక్షన్ ప్రాపర్గా జరగదు, అలాగే మెమరీ యాక్టివిటీ కూడా జరగదు. సో ఈటింగ్ హెల్దీ అండ్ స్లీపింగ్ ఇన్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ టిప్స్ అన్నీ మీరు ఫుల్ఫిల్ చేసి ఫాలో అయితే ఖచ్చితంగా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. నా టిప్స్ మీకు కనుక నచ్చినట్టయితే కమెంట్ చేయండి. And thanks for watching.